Namaste, welcome to our channel. Senior journalist Daamu Balaji garunnaru, vaarito maatladadam. Sir, namaste sir. Namaste. Sir, Margadarsi vishayamlo ninna AP CID Sanjay gar press meet petti konni vivadaspada vyakhyalu chesaru kada sir, dani gurinchi cheppandi. Yeah, actually monna AP CID additional DG ayana Sanjay garu Hyderabad lo oka press meet petti konni vishayalu maatladaru. ఆయన ప్రధానంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారంటే రామోజీరావు గారు తర్వాత శైలజ అక్కరన్ ఎండి అండ్ చైర్మన్ మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళిద్దరి మీద తర్వాత కొంతమంది మేనేజర్లు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. దాదాపు 7 కేసులు ఏపీసీఐడి పెట్టింది. ఆల్రెడీ ఇప్పటికీ రామోజీరావు గారిని ఒకసారి విచారించారు ఇక్కడ జూబ్లీ హిల్స్లో. తర్వాత శైలజ గారిని కూడా 2 సార్లు విచారించారు. అయితే ఇది ఎలాంటి టర్న్ తీసుకుందంటే ఇది ఒక రాజకీయ కోణంలో నుంచి రామోజీరావు గారిని ఇబ్బంది పెట్టడానికే జగన్ ఈ కేసులు పెట్టించి వేధిస్తున్నారనేది రామోజీరావు గారి తరపు నుంచి చాలా గట్టిగానే వాదనలు బయలుదేరాయి. దాంతో ఆయన దగ్గర మీడియా ఉంది కాబట్టి తన మీడియాలో కూడా ఏపీసీఐడి మీద చాలా తీవ్రంగా దాడి చేస్తున్నట్టే కనబడుతుంది. ఒక ఫుల్ పేజీ నిన్నైతే ఒక ఫుల్ పేజీ దానికే కేటాయించారు. ఏపీసీఐడిని విమర్శించడానికే ఒక ఫుల్ పేజీ ఈనాడులో కేటాయించారు. సో దీని నేపథ్యంలో ఈ ఆరోపణల్ని ఖండించడానికి సంజయ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి రామోజీరావు గారు ఆరోపణలని తప్పు, రామోజీరావు గారిని మేము రాజకీయంగా వేధించడానికి ఈ కేసులు పెట్టట్లేదు, క్లియర్గా మార్గదర్శి చిట్ ఫండ్స్లో చట్ట ఉల్లంఘన జరిగింది, అది మాకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చారు. మేము విచారించినప్పుడు ప్రాథమికంగా మేము నిర్ధారణకు వచ్చింది అంటే క్లియర్గా దీంట్లో చట్ట ఉల్లంఘన అనేక అంశాల్లో జరిగింది. సో ఈ అంశాలన్నింటినీ మేము పెట్టి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, కేసులు పెట్టడం, మేనేజర్ని ఫోర్మెన్ అంటారు వాళ్ళని ఫోర్మెన్ని అరెస్ట్ చేయడం, కొంత దాదాపు 1,035 కోట్ల చరాస్తుల్ని అంటే బ్యాంకులో డబ్బు కావచ్చు, ఆఫీసుల్లో ఉండే డబ్బు కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, ఈ రూపాల్లో ఉండే డబ్బుని 1,035 కోట్ల డబ్బుని ఇప్పటి వరకు సీజ్ చేశాము. దాదాపు ఒక 23 గ్రూప్స్ని క్లోజ్ చేశాము. అవి చాలా వైలేట్ చేశాయి రూల్స్ని ఆ గ్రూప్స్ని క్లోజ్ చేశాము. అంటే ఒక 600 కోట్ల టర్న్ ఓవర్ ఉండే గ్రూప్స్ని మేము క్లోజ్ చేసాము. ఈ వివరాలన్నీ కూడా ఆయన చెప్పారు. ఆ టైంలో ఆయన 2 రకాల వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే ఒకటి ఏమంటే ఎప్పటి నుంచో అడిగే ప్రశ్నే, ఎవరు కంప్లైంట్ అయినప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద మీరు ఎందుకు కేసు పెడతారు? నిజంగా అది ర్యాంక్ వచ్చింది యాక్చువల్గా. ఎందుకంటే చాలా క్రైమ్స్లో ఎవరు కంప్లైంట్ ఇవ్వరు. అట్లనుకుంటే అదే జగన్ మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారని ఆయన కేసు పెట్టి ఆయన్ని 16 నెలలు జైల్లో ఉంచారు. అట్లాగే చాలా కేసులు ఉంటాయి, చాలా కేసుల్లో కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వరు. ఇప్పుడు లిక్కర్ కేసులో ఎవరు కంప్లైంట్ ఇచ్చారని ఇచ్చేశారు, వీళ్ళంతా ఇరికిచ్చారు. సో ఇదంతా ఏంటంటే ఒక చట్ట ఉల్లంఘన జరిగిందా లేదా అనేది చర్చించాలి, కానీ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి నేను చట్ట ఉల్లంఘన చేస్తానని ఎవరైనా అంటే అది ఎలా చెల్లుబాటు అవుతుంది? దానికి ఎగ్జాంపుల్స్ కూడా గతంలో చెప్పారు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది, అతని వల్ల ఎవరికి నష్టం? తాగి డ్రైవ్ చేస్తున్నాడు ఒక వ్యక్తి, నష్టమైనా కంప్లైంట్ ఇస్తే అప్పుడు మేము వస్తామంటే కుదురుతుందా? కుదరదు. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చట్టవిరుద్ధం కాబట్టి దాన్ని అతను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళ మీద కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు, ఫైన్ వేస్తారు. సో అలాగే ఎనీ సంస్థ, ఏ కంపెనీ కావచ్చు, మనిషి కావచ్చు, ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా కూడా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తుంటే పోలీసులు కేసులు పెట్టే అవకాశం ఉంది. నువ్వు చట్టవిరుద్ధంగా నేను ప్రవర్తించలేదు, అన్నీ చట్టబద్ధంగానే ఉందా అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత రామోజీరావు గారు వాళ్ళ మీద ఉంది. అది చేయకుండా పెట్టిన వాళ్ళని మీరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల అది మరింత పెరుగుతుంది. నువ్వు కూడా ఏదో తప్పు చేసి ఉంటావు అనేది కామన్ మెన్కి డౌట్ వస్తుంది. నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు రివర్స్ దాడి చేస్తున్నావు? నిజంగా నువ్వు తప్పు చేయకపోతే కోర్టులో ప్రూవ్ చేసుకో అని అనిపిస్తుంది కదా చాలామందికి. సో రెండోది, వాళ్ళు చెప్పిన ఆరోపణలకి వీళ్ళు ఇక్కడ సమాధానాలు ఇస్తున్నారు కానీ కోర్టులలో చెప్పాలి. ఇక్కడెందుకు ఇస్తావు నువ్వు? కోర్టులో కదా చెప్పాల్సింది.
అంటే ఇదేంటంటే ఒక రకమైన పొలిటికల్ వార్లాగా వచ్చేసింది. సో దీంట్లో ఇప్పుడు ఈయన ఏం అడిగారంటే ఇదే ప్రశ్న అడిగారు, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కదా మీరు ఎందుకు పెట్టారంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరో చాక్లెట్ ఇస్తారు పిల్లలకి, ఆడపిల్లలకి ఇచ్చి వాళ్ళని లైంగికంగా దాడి చేస్తారు వాళ్ళ మీద. అలాగే రామోజీరావు కూడా కొంత వడ్డీ అనే రూపంలో డిపాజిట్లకి డిపాజిట్ల సేకరణ చేయకూడదు మామూలుగా, కానీ కొంత డబ్బులు ఆయన పెట్టుకొని ఈ చిట్టు గట్ట అమౌంట్స్ని వాటికి వడ్డీ ఇస్తున్నాడు. సో అది రాంగ్, చట్ట ప్రకారం అప్పుడు అది డిపాజిట్ కిందకు వస్తుంది, డిపాజిట్స్ని కలెక్ట్ చేసే రైట్ వీళ్ళకి లేదు, ఈ సంస్థకు లేదు అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు. ఆయన చెప్పిన విషయం మంచిదే, కానీ ఆయన కంపారిజన్ రాంగ్. అంటే ఒక అమ్మాయిల్ని ఇలా అత్యాచారం చేస్తున్నారు చాక్లెట్లు ఇచ్చి అంటే అక్కడ ఏమవుతుందంటే సెన్సు చాక్లెట్లు తీసుకొని అమ్మాయిలు అత్యాచారానికి దోహదం చేస్తున్నారు అన్న ధోరణిలో సెన్స్ కూడా వస్తుంది. సో అది బ్యాడ్ ఎగ్జాంపుల్. రెండవది ఆయన ఏం మాట్లాడాడంటే 4 రాష్ట్రాల్లో మార్గదర్శి మూతపడుతుందని మాట్లాడారు. అంటే 4 రాష్ట్రాల్లో మూతపడుతుంది అనేది ఎలా చెప్తారు ఇప్పుడు మీరు? ఫలానీ చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పాలి తప్ప మూతపడతాయనే స్టేట్మెంట్ ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు చెప్పే ఆరోపణలకి బలం చేకూరుస్తుంది. అంటే ఇది పొలిటికల్గా మోటివేట్ అయ్యి రామోజీరావుని ఆర్థికంగా దెబ్బతీయాలని జగన్ చేస్తున్న కుట్ర అని రామోజీరావు గారు కావచ్చు, రామోజీరావు గారిని సపోర్ట్ చేసే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, ఈవెన్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా రామోజీరావుని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన కూడా తెలుగుదేశంతో పొత్తులో ఉన్నాడు కాబట్టి, క్లియర్గా రామోజీరావు కానీ లేకపోతే ఈనాడు గ్రూప్ కానీ తెలుగుదేశంతోనే ట్రావెల్ అవుతున్నాయి డే వన్ నుంచి అనేది అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే, అది అందులో ఏమీ దాచుకోవాల్సిన అవసరం ఏం లేదు, క్లియర్. సో ఇప్పుడు దానికి ఊతమిచ్చే విధంగా అయినా వేరే 4 రాష్ట్రాల్లో మూతపడతాయి త్వరలోనే అనేది సంజయ్ గారు చెప్పారు. అక్కడ అది ప్రాబ్లమేటిక్గా ఉంది. ఎందుకంటే ఆయన ఏం చెప్పాలి, క్లియర్గా చట్ట ఉల్లంఘన జరిగింది మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో, ఎక్కడెక్కడ ఎలా జరిగిందో చెప్పచ్చు. ఆయన దీనికి సంబంధించి మేము ఏ సెక్షన్లు పెట్టాం, ఇప్పటివరకు మా దర్యాప్తులో ఏం తెలియంది, ఫర్దర్గా మేము ఏం చేయబోతున్నాం, ఈ విషయాలు చెప్పచ్చు. కానీ ఆయన వేరే రాష్ట్రాల్లో కూడా 4 రాష్ట్రాల్లో అంటే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాల్లో కూడా మూతపడుతుందని ఎలా చెప్తావు? అక్కడెక్కడ విచారణ జరగట్లేదు, తెలంగాణలో జరగట్లేదు, తమిళనాడు, కర్ణాటక జరగట్లేదు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే మేము వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేశాము, మిగతా రాష్ట్రాలకు కూడా మీరు కూడా చూడండి అని, అట్లాగే కేంద్ర సంస్థలకు కూడా మేము చెప్పాము దీంట్లో ఇన్వాల్వ్ కండి మీరు కూడా అని, ఈడీలకి అట్లా. అంటే ఎందుకంటే మనీ లాండరింగ్ కూడా దీంట్లో ఉంది అనేది ఆయన ఉద్దేశం. అది అంతవరకే చెప్పాలి, ఏది మిగతా రాష్ట్రాల వాళ్ళకి కూడా మేము ఇన్ఫామ్ చేశామనేది మీ దర్యాప్తు పద్ధతిని చెప్పచ్చు, కానీ దాని రిజల్ట్ మూయచ్చు. రిజల్ట్ ఆ రిజల్ట్ని మీరు చెప్పాలి, మీ గోలు వాటిని మూయించడం కాదు. సిఐడి గోల్ ఏంటి, ఉల్లంఘనల్ని ప్రూవ్ చేయడం వరకే వీళ్ళ గోల్. కోర్టులో శిక్ష వేయాల్సింది కూడా కోర్టే, సిఐడి కాదు. సిఐడి అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పని ఏంటంటే సక్రమంగా దర్యాప్తు చేసి దీంట్లో ఒకవేళ ఉల్లంఘన జరుగుంటే ఉల్లంఘన ఎలా జరిగిందో ప్రూవ్ చేయాలి, ట్రయల్లో విచారణ కోర్టులో విచారణకి తీసుకురావాలి, కేసుని ప్రూవ్ చేయగలిగితే కోర్టు వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో అది ఇస్తుంది. అంతేగాని ఆ సంస్థల్ని మూయించడం ఏ పని కాదు. సో ఇది ఒక కోణం. అయితే ఇక్కడ అటుపక్క మనం రామోజీరావు గారు లేకపోతే మార్గదర్శి తరపున మాట్లాడినప్పుడు వాళ్ళ వాదన కూడా కరెక్ట్ కాదు. ఏమని అంటే ప్రజలకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘన చేస్తామనేది కూడా కరెక్ట్ కాదు. మీకు క్రెడిబిలిటీ ఉండొచ్చు, ప్రజలకి మీరు ఎవరైతే మార్గదర్శిలో చేరుతున్నారో చిట్ ఫండ్స్లో చిట్టీలు వేస్తున్నారో వాళ్ళకేమీ మీ వల్ల ఇబ్బందులు కలగకపోవచ్చు. కానీ దీన్ని ఉపయోగించుకొని మీరు చట్టాన్ని బ్రేక్ చేసి ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది ఒక చిట్ ఫండ్ యాక్ట్ ఉంది, ఈ యాక్ట్కి అనుకూలంగా ఉండాలి. అట్లాగే రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ఉన్నాయి ఇట్లాంటివి చేసినప్పుడు, ఆ రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ని ఫాలో కావాలి. ఇప్పుడు వీళ్ళు ఫాలో కాకపోతే వేరే సంస్థలు ఫాలో కాలేదనుకో వాటికి కూడా ఇలాగే మాట్లాడితే ఒప్పుకుంటారా? అంటే రామోజీరావు గారికి మీడియా ఉంది కాబట్టి, ఆయనకు ఒక తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఆయన ఏమి ఉల్లంఘన జరిగినా ఆయన ఏమి అనకూడదా? ఇది ప్రాబ్లం.
ఇరువైపులా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో రామోజీరావు గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ చేయాల్సిన పని ఏంటంటే, ఈ కేసు కావాలని పెట్టారు కానీ మేము కోర్టులో ప్రూవ్ చేసుకుంటాం, మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం, మేము చట్టాన్ని ఉల్లంఘించలేదు అనేది నువ్వు చెప్పాలి తప్ప, ఎంతసేపటికి ఇది రాజకీయంగా పెట్టారు అని రివర్స్లో అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. రాజకీయంగా పెట్టుండొచ్చు, ఎందుకంటే రామోజీరావు గారు కూడా రాజకీయాలు చేస్తున్నారు కదా. రాజకీయాలు చేసినప్పుడు మరి దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి కదా. నేను మాత్రం ఫేస్ చేయని కాన్సిక్వెన్సెస్, నేను అందరినీ ఇబ్బంది పెట్టడమే నా పని అంటే, ఆయన ఇబ్బంది పెడుతున్నారు కదా, జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు, ఆయన సపోర్ట్ చేసేది తెలుగుదేశాన్ని తప్ప మిగతా పార్టీలను ఆయన ఇబ్బంది పెట్టడం అనేది ఎప్పటి నుంచో చేస్తున్నారు రామోజీరావు, కొత్తగా ఇప్పుడు కాదు. సో నువ్వు రాజకీయ పార్టీలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం నువ్వు చేస్తున్నప్పుడు నిన్ను రాజకీయ పార్టీలు ఎందుకు ఇబ్బంది పెట్టవు? సో నువ్వు వేలెత్తి చూపించే పని చేస్తున్నప్పుడు, నిన్ను వేలెత్తి చూపించినప్పుడు నువ్వు నిరూపించుకోవాలి. అంతేగాని నన్ను ఎవడు వేలెత్తి చూపించండి, నేను మాత్రమే అందరిని వేలెత్తి చూపిస్తాననే ఒక ధోరణి కనబడుతుంది మనకి ఇటువైపు నుంచి. ఇది ప్రాబ్లం, ఈ రెండు వైపులా ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.